కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగట మారుతుందని బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు. బీడీ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ప్రతి నెల 3,000 రూపాయలు జీవనాభివృద్ధి ఇవ్వాలని, రిటైర్డ్ ఈపీఎఫ్ పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేస్తూ బీడీ కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతుందన్నారు. బీడీ కార్మికుల కుటుంబాలు బ్రతుకులు భారమై దినదిన గండంగా మారుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు వారి ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 జీవనాభివృద్ధి అలాగే ఈపీఎఫ్ రిటైర్డ్ పెన్షన్ 6,000 రూపాయలు చేర్చాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో యూనియన్ జిల్లా కోశాధికారి కిషన్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సాయగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మురళి, ఏఐకేఎంఎస్ మండలం నాయకులు వాసరి మోహన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడీ కార్మికులకి ఒక సేరుకి 16 రూపాయలు ట్యాక్స్ పోయేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చిన తర్వాత బీడీ కార్మికుల్ని 100% మోసం చేస్తున్నారు. జీఎస్టీ పేరుతోటి ప్రతి వస్తువు మీద 5 నుంచి 10% పెంచారు. బీడీ కార్మికులకి 28% జీఎస్టీ పెంచి ఒక సేరు బీడీ వెనుక 168 రూపాయలు కేంద్ర గవర్నమెంట్ కి పట్టపగలు పగడి దొంగలు దోసుకపోయినట్టు కేంద్ర ప్రభుత్వం దోసుకపోతుంది. కాబట్టి కేంద్ర గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నాం, నెలకు 26,000 పని గ్యారంటీ ఇవ్వాలి కార్మికులకి, లేదా నెలకు 3,000 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నారు.